అట్లాగే అధ్యక్ష, కడియం సీనియర్ గారు ఇంకో మాట కూడా అడిగారు. రాష్ట్రంలో కరెంటు ఇబ్బందుల్లో ఉంది, మేమున్నటువంటి సమయంలో పర్ క్యాపిటా మొదటి స్థానంలో ఉంది, ఇప్పుడు ఆ స్థానం లేకుండా పోయింది, మీరు ఇట్లా చేస్తే ఎట్లా అని నేను అంటున్నాను. అధ్యక్ష, ఆల్ ఇండియా ఎలక్ట్రిసిటీ స్టాటిస్టిక్స్ జనరల్ రివ్యూ, ఆల్ ఇండియా ఎలక్ట్రిసిటీ స్టాటిస్టిక్స్ జనరల్ రివ్యూ 2023, దాని ప్రకారమే సార్ 2023. సార్ నేను 2023 మీదే కదా, 2023 మందే కదా. టెన్త్ ప్లేస్ లో ఉండి కిలోవాట్ అవర్ పర్ యూనిట్ 2126 పర్ పర్సన్ పర్ ఇయర్ 10th ప్లేస్లో వెళ్ళాము. ఇది మరి మేం చేసింది కాదుగా, మీరే మొదటి స్థానంలో ఉంది అని చెప్తే మేమే మొదటి స్థానం నుంచి 10th స్థానంలో తీసుకుని రాలేదు అధ్యక్ష. ఇది స్టాటిస్టిక్స్ ప్రకారం ఉన్న లెక్కని మీకు చెప్తా ఉన్నాం. మేము వచ్చిన తర్వాత ఇంకా దాన్ని కూడా సరి చేస్తున్నాం, దాని లెక్కలు కూడా చెప్తాం. అట్లాగే అధ్యక్ష, జాబ్ క్యాలెండర్ గురించి శ్రీఆర్ గారు అడిగారు, చాలా సంతోషం. గత ఈ రాష్ట్రం తెచ్చుకున్నదే ఉద్యోగాల కోసం. 10 సంవత్సరాలు అధ్యక్ష ఉద్యోగాల కోసం ఎదురు చూసి 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 గడ్డాలు మీసాలు పెంచుకొని పిచ్చోళ్ళే రాష్ట్రంలో యువత అంతా తిరుగుతూ ఉన్నారు. 10 సంవత్సరాలు అధ్యక్ష గ్రూప్ 1 పరీక్ష కోసం ఉస్మానియా యూనివర్సిటీ నుంచి మొదలు పెడితే రాష్ట్రంలో ఉన్న అన్ని యూనివర్సిటీస్, రాష్ట్రంలో ఉన్న అన్ని కోచింగ్ సెంటర్స్లో తల్లిదండ్రులు పాపం కూలీనాలు చేసుకొని పోగేసిన డబ్బులన్నీ వాళ్ళ కోసం పెట్టుబడి పెడితే 10 సంవత్సరాలు ఒక గ్రూప్ 1 రిక్రూట్మెంట్ కూడా చేయలేకపోయారు, ఒక్కటి కూడా చేయలేకపోయారు కదా. ఎంతమంది తల్లులు కన్నీరు పెట్టారో మీకు తెలియదు కాదు. అటువంటి ఉద్యోగస్తుల కోసం ఈరోజు మేము చాలా స్పష్టంగా చెప్పాం, ఎన్నికల హామీలప్పుడు కూడా చెప్పాము, మేము జాబ్ క్యాలెండరు అనౌన్స్ చేస్తాం, పబ్లిక్ సర్వీస్ కమిషన్ని ప్రక్షాళన చేస్తామని చెప్పాం. ఈరోజు అధ్యక్ష, పబ్లిక్ సర్వీస్ కమిషన్ సంబంధించి పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయటమే కాకుండా దానికి కావలసినటువంటి అదనపు సిబ్బందిని ఇచ్చాం, ఆ సిబ్బందికి కావాల్సిన 40 కోట్ల రూపాయలను వెంటనే మంజూరు చేసే ఏమాత్రం ఆలోచన చేయకుండా వాళ్ళ పనిలో వాళ్ళు ఉన్నారు. ఇవాళ గ్రూప్ 1 సర్వీసులో ఇప్పటికే అనుమతించిన 503 పోస్టులకి అదనంగా ఇంకొక 64 పోస్టులు మంజూరు చేసి చేయటం జరిగింది అధ్యక్ష. వైద్య ఆరోగ్య శాఖలో ఇప్పటికే 6956 నర్సింగ్ ఆఫీసర్లకు నియమ ప్రక్రియ పూర్తి చేసి పెద్ద ఎత్తున పబ్లిక్గా లాల్ బహదూర్ స్టేడియంలో ఉద్యోగస్తులు ఒక్కరికే కాదు అధ్యక్ష, వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా అందరినీ పిలిచి, అమ్మ మీ సంతోషంలో మేము కూడా పాల్పంచుకుంటున్నాం, మీ కుటుంబ సభ్యులు కూడా తీసుకొని రాండి అని చెప్పి అందరినీ కూర్చోబెట్టి ఒకటే రోజు 6956 నర్సింగ్ ఆఫీసర్ పోస్టుని మా ముఖ్యమంత్రి గారు, మా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారు, నేను మిగతా మంత్రులు అందరం కలిసి ఆ రోజు ఒకటేసారి ఎప్పుడైనా 6000 మందికి ఎప్పుడైనా ఇచ్చారా, కనీసం 6 కూడా ఈ రైతులు ఎందుకు అధ్యక్ష. అట్లాగే సింగరేణి కాలనీస్లో 412 కారుణ్య నియామకాలు, 29 మందికి ఉద్యోగ నియామకాలు భర్తీ ప్రక్రియ పూర్తి చేసి వారి నియామక పత్రాలు సాక్షాత్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సాక్షిగా పబ్లిక్గా ఏర్పాటు చేసే డాష్ ఏర్పాటు చేసి వారితో పాటు వారి కుటుంబ సభ్యులను కూడా అందరూ పిలిచి అమ్మ ఉద్యోగాల పండగ, ఉద్యోగాల పండగ, ఉద్యోగాల జాతర మొదలుపెట్టాము ఈ రాష్ట్రంలో, ఇది ఆరంభం మాత్రమే, అంతం కాదు, ఈ సంవత్సరం మొత్తం ఇటువంటి జాతరలే ఉంటాయి ఈ రాష్ట్రంలో అని చెప్పి ఒక కార్యక్రమం చేశాం. అంతెందుకు అధ్యక్ష, ఈరోజు కూడా ఆలస్యమైంది, ఈరోజు కూడా ఇంకొక గంటలో 2000 మందికి సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో సంబంధించి రెసిడెన్షియల్ స్కూల్ సంబంధించి ఇవాళ వాళ్ళకు కూడా పిలిచి భారీ ఎత్తుగా హైదరాబాద్ పిలిచి నియామక పత్రాలు అందిస్తామన్నది. ఈ రాష్ట్రంలో నిరుద్యోగ యువతి యువకులు వాళ్ళు కన్న కలలు నిజం చేయటం కోసం ప్రతిరోజు వాళ్ళ కోసం ఆలోచన చేస్తాం అధ్యక్ష. సాధ్యమైనంత వరకు
ఈ ఉద్యోగాల జాతర కొనసాగుతూనే ఉంటుంది అధ్యక్షుడు. దయచేసి వారిని కూడా ఈ వేదిక నుంచి వారికి కూడా నేను ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ ఉద్యోగ నియామక పత్రాలు అందించేటప్పుడు దయచేసి మీరు కూడా అందులో వచ్చి పాల్గొని, ఇది మన రాష్ట్రం అధ్యక్ష, మన యువత వాళ్ళంతా, మీరు కూడా ఆనందంలో పాలు పంచుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను. అట్లాగే అధ్యక్ష, పోలీసు నియామక సంస్థ ద్వారా నిన్ననే, బహుశా నిన్ననే అనుకుంటాను, నిన్ననే లాల్ బహదూర్ స్టేడియంలో అధ్యక్ష 13,444 పోస్టులు భర్తీ ప్రక్రియ పూర్తి చేసి వారికి నియామక పత్రాలు కూడా అందించారు. ఇంకే కాదు, ఇంకా ఉన్నాయి సార్ శ్రీఆర్ గారు, వీటితో పాటు ఇంకా చాలా ఉన్నాయి. అందులో చిన్న చిన్న కొన్ని పొరపాట్లు కూడా దొరికి వాటిని కూడా సరిచేసి ఇంకా ఇవ్వబోతా ఉన్నాం. మిగతా హామీల మేరకు కూడా పూర్తిగా పూర్తి చేస్తామని చెప్పి భారీ మీ అందరికీ దృష్టి తీసుకొని వస్తాను. దయచేసి దీన్నంతా కూడా మీరు సావధానంగా ఆలకించి రాష్ట్రం ఇవాళ ప్రజాస్వామ్యంగా ప్రగతిశీలంగా ప్రతి రూపాయి ప్రజల కోసం ఖర్చు పెడతా ఉన్నారు, ముందుకు పోతూ ఉంది, ఈ తెలంగాణ నిర్మాణం జరుగుతూ ఉంది, ఆనందించండి, సంతోషించండి, అభినందించండి. అట్లాగే అధ్యక్ష, 6 గ్యారంటీల గురించి కూడా అడిగారు అధ్యక్ష. ఎస్, మేము కట్టుబడి ఉన్నాం అధ్యక్ష, 6 గ్యారంటీలు పూర్తిగా కట్టుబడి ఉన్నాం, మేము గాలికి వదిలేలే. అందుకోసమే 6 గ్యారంటీల గురించి ఉన్న బడ్జెట్లోనే మీలాగా 6 గ్యారంటీలు కావాల్సిన ఖర్చు అంతా లెక్కేసి దానంతా బడ్జెట్లో యాడ్ చేసి మేము 4 లక్షల కోట్లు బడ్జెట్ పెడుతున్నాం, ఆ 4 లక్షల కోట్ల గ్యారంటీలకు 1.5 లక్షల ఇస్తున్నాం, మిగతా అంతా వీటి కోసం ఖర్చు పెడుతున్నాం అని చెప్పలేదు అధ్యక్ష. వాస్తవ రాబడి ఎంత ఉంది చూసాం. ఆ ఉన్న దాంట్లోనే జాగ్రత్తగా జీతాలు ఇచ్చేవాళ్ళకి జీతాలు ఇస్తున్నాం, పెన్షన్ ఇచ్చేవాళ్ళకి పెన్షన్లు ఇస్తున్నాం,